వెల్కమ్ టు రాయలసీమ కర్నూలు ఫుడ్స్. ఈరోజు తోటకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు 2 గ్లాస్, పచ్చిమిర్చి 10-15 పచ్చిమిర్చి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ రెమ్మలు 10 తీసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, ఉసిరికాయ చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు, చిటికెడు పసుపు, చిటికెడు మెంతాలు, 1 స్పూన్ జీలకర్ర, ఉప్పు మీ రుచికి తగినంత, ఆయిల్ 3 స్పూన్స్, పోపుకి 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి. కందిపప్పు 2 గ్లాస్ వేసి కుక్కర్లో శుభ్రంగా కడుక్కోవాలి. టూ గ్లాస్ కందిపప్పుకి 5 గ్లాస్ వాటర్, 1 పసుపు 1 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ రెమ్మలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు. ఇవన్నీ వేసుకున్న తర్వాత తోటకూరని మీడియం సైజ్ కట్టలు 2 కట్టలు తీసుకున్నానండి. తరిగి శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. తోటకూర 2 కట్టలు, జీలకర్ర మెంతులు, చింతపండు, 3 స్పూన్స్ ఆయిల్ చెప్పాను కదండి, 1 స్పూన్ పప్పు ఉడికేటప్పుడే వేసేసుకుందాం. కుక్కర్ రెడీ చేసుకున్నాం కదండి, 5 విజిల్స్ వచ్చేదాకా స్టవ్ పైన ఉంచుదాం. స్టవ్ పైన కుక్కర్ పెట్టి స్టవ్ వెలిగించుకుందాం, 5 విజిల్స్ వచ్చే వరకు ఉందాం. 5 విజిల్స్ తర్వాత, ఆవిరి పోయిన తర్వాత 2 స్పూన్స్ ఉప్పు వేస్తున్నానండి, మీ రుచికి తగినంత మీరు వేసుకోవచ్చు. దీన్ని పప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకుందాం. పప్పు రుబ్బడం అయిపోయిందండి, ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఒక గిన్నెలో తీసుకోవడం అయిపోయిందండి, ఇప్పుడు తరువాత చేసుకుందాం. స్టవ్ పైన చిన్న బాండి పెట్టి స్టవ్ వెలిగించుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి.
తోటకూర పప్పు రెడీ అయిపోయిందండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలి అనుకుంటే మా రాయలసీమ కర్నూలు ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.